హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. టీడీపీ ఎమ్మెల్యే ఆదిమూలంపై చంద్రబాబు సస్పెన్షన్ వేటు. ఆదిమూలంపై టీడీపీ హైకమాండ్ సంచలన నిర్ణయం తీసుకుంది. లైంగిక ఆరోపణలు రావడంతో సత్యవేడి ఎమ్మెల్యే ఆదిమూలం నుంచి పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. తనను వేధించారంటూ ఆదిమూలంపై మహిళా ఆధారాలను బయటపెట్టారు. తిరుపతిలోని భీమాస్ హోటల్లో తనపై లైంగిక దాడి చేశాడని బాధితురాలు వెల్లడించింది. ఈ అంశంపైన ప్రాథమిక సమాచారం సేకరించిన తరువాత వేటు వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. టీడీపీ సత్యవేడి ఎమ్మెల్యేపై సస్పెన్షన్ వేటు పడింది. పార్టీలో పనిచేసే మహిళ ఎమ్మెల్యే ఆదిమూలంపైన లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది. తనకు జరిగిన వేధింపులపైన ఇప్పటికే సీఎం చంద్రబాబుతో పాటు మంత్రి నారా లోకేష్కు లేఖ రాశానని తెలిపింది. ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ ఆదిమూలం తనపై బెదిరింపులకు దిగాడని బాధితురాలు వెల్లడించారు. తాము కూడా టీడీపీకి చెందిన వారమేనని వివరించారు. ఈ వ్యవహారం వైరల్ అయింది. దీంతో ఆదిమూలంను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం ప్రకటించారు. పార్టీ కార్యక్రమాల్లో ఆదిమూలంతో తనకు పరిచయం ఏర్పడిందని ఆ మహిళ వెల్లడించారు. తనకు పదే పదే కాల్స్ చేస్తూ హోటల్కు రావాలని చెప్పేవారని తెలిపారు. అక్కడ తనను బెదిరించి తనపై ఆదిమూలం లైంగిక దాడికి పాల్పడ్డాడని బాధితురాలు వెల్లడించింది. ఎవరికైనా చెబితే తనతో పాటు కుటుంబాన్ని చంపేస్తానని బెదిరించాడని తెలిపింది. అలా తనపై 3 సార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడని వెల్లడించింది. చివరకు ఎమ్మెల్యే ఆదిమూలం నిజరూపాన్ని బట్టబయలు చేయడానికి పెన్ కెమెరా పెట్టుకున్నానని తెలిపింది. లైంగికంగా తన కోరిక తీర్చకుంటే కుటుంబం మొత్తాన్ని అంతం చేస్తానని ఎమ్మెల్యే బెదిరించాడని బాధితురాలు వెల్లడించింది. ఇకపై ఎమ్మెల్యే ఆదిమూలం టీడీపీలో ఉండడానికి అర్హుడు కాడని తెలిపింది. ఆదిమూలం గురించి అందరికీ తెలియాలనే పెన్ కెమెరాలో రికార్డ్ చేశానని వెల్లడించింది. తన దగ్గర సాక్ష్యాలు ఉన్నాయని ఎమ్మెల్యే 100 సార్లు కాల్ చేశాడని పేర్కొంది. రాత్రులు మెసేజ్లు చేసి వేధించేవాడని తెలిపింది. రోజుకు ఒక అమ్మాయితో ఎమ్మెల్యే ఎంజాయ్ చేసేవాడని పేర్కొంది. అందమైన అమ్మాయి కనబడితే చాలు, తను తనతో ఉండాల్సిందేనని ఆదిమూలం ఎంతోమందిని టార్చర్ చేశాడని వెల్లడించింది. దీంతో ఆదిమూలంను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ పార్టీ నాయకత్వం నిర్ణయం తీసుకుంది.